ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటిది అంటే, దేవుడు మనకు ఈ భూమి మీద జన్మనిచ్చిన తర్వాత మనకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఎవరిస్తున్నారు అంటే దేవుడు ఇస్తున్నాడు. ఇదే మాట మనం గనక మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 14:17 పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యములు 14:17 ఒకసారి చదువుకుందాం. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ నేర్చుకోండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును, మొదటిది ఏం చెప్పాడు? వర్షము, అవునా? రెండవది ఋతువులు, మూడవది ఆహారం. ఈ మూడు కూడా మనం చూస్తుంటే ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మనిషికి కావలసినటువంటి ఆహారము గాని, వర్షము గాని, ఋతువులు. ఋతువులు అంటే మనం ఎన్ని రకాలైన అనుకోవచ్చు. ఋతువులు ఎలా కలుగుతాయి అని అంటే గాలి వలన, లేదంటే చంద్రుని వలన కలుగుతూ ఉంటాయి. ఈ మూడింటిలో మనం గనక ఆలోచన చేస్తే మనిషికి ప్రాముఖ్యమైన, మనిషి మడుగడకు ప్రాముఖ్యమైన ఇవే కదా. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? ఈ మూడింటికి మించి ఏమి లేవు కదా. ఒకవేళ ఈ ప్లేస్ నేను ఒక దాంతో భర్తీ చేస్తాను, ఉదాహరణకి ఈ ప్లేస్ నేను ఋతువులు అని అంటే నేను ఒక్క పదాన్ని యాడ్ చేస్తాను. ఈ మూడు కూడా మనకు నిత్యం అవసరం. ఏమవసరం మనకు మూడు కూడా? ఏంటా మూడు? వర్షానికి రీప్లేస్ చేస్తే నీరు, గాలి, నీరు, ఆహారం అనేది మన అనుదిన జీవితంలో ఎప్పుడు కూడా అవసరమైనటువంటి వస్తువులు. అంతేకాదు, దేవుడు సృష్టించిన దాంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. వాటిలో ఏ ఒక్కటి లోపించినా మనిషి జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ మూడింటిలో మనకేం కనబడుతుందంటే ప్రాణాధారముగా కనబడుతున్నాయి మనకి. మనం బ్రతకాలి అని అంటే మనకు ప్రాణాధారమైనటువంటి ఈ ప్రకృతిలో మూడు ఏం కనబడుతున్నాయి? గాలి, నీరు, ఆహారం. ఈ మూడు ప్రాణాధారమైనటువంటి వస్తువులు అని కూడా చెప్పచ్చు. అయితే ఈరోజు మన జీవితంలో ఈ మూడింటి లోపం కనుక జరిగితే వచ్చేటటువంటి సమస్య ఏమంటారు చెప్పండి? ఈ మూడింటిలో లోపం కనుక జరిగితే మనిషికి ఏం సంభవిస్తాయి? ఈ మూడింటిలో లోపం కనుక సంభవిస్తే ఏం జరుగుతుంది? గాలి పీల్చుకుంటున్నాం కదా, నీరు త్రాగుతున్నాం కదా, ఆహారం కూడా తీసుకుంటున్నాం. ఈ మూడు కూడా మనలోనికి, మన దేహంలోనికి వెళుతున్నాయి. వెళుతున్నటువంటి ఈ మూడులో కొరత ఏర్పడితే ఏం జరుగుతుంది మన శరీరానికి? ఏమవుతుంది? ఏమంటారు దాన్ని? అదే టాపిక్. ఏంటిది? అనారోగ్యం వస్తుంది. ఈ మూడు మన గాలి మనం పీల్చుకుంటున్నాం, నీరు తాగుతున్నాము, అదేవిధంగా ఆహారము కూడా ఏం చేస్తున్నాం? భుజిస్తున్నాం. ఈ మూడింటిలో గనక ఏ ఒకటి లోపము జరిగినా మనిషికి ఏం కలుగుతుందంటే అనారోగ్యం అవుతుంది. అనారోగ్యం కనుక ఈ మూడు కూడా మనిషి జీవితంలో సక్రమంగా ఉండాలి. ఈ మూడు కూడా మనిషి జీవితంలో ఎలా ఉండాలి? సక్రమంగా ఉండాలంటే ప్రతిదినము మనం గాలి పీల్చుకుంటున్నాం, అది జరిగిపోతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు చాలా నగరాల్లో, పట్టణాల్లో ఏం జరుగుతుంది? గాలి లేదు, స్వచ్ఛమైనటువంటి గాలి ఈరోజు లేదు. స్వచ్ఛమైనటువంటి గాలి ఈరోజు లభ్యం కావట్లే. ఎక్కువగా మన ఇండియాలో ఢిల్లీలో అయితే 4% మాత్రమే ఆక్సిజన్ ఉందట. 4% ఉంది అంటే చాలా డౌన్. మన ఇండియాలో చాలా డౌన్ అంటే వాళ్ళంతా ఏ గాలి పీలుస్తున్నట్టు ఇప్పుడు మరి కాదు, కలుషితమైనటువంటి బండ్లు. ఢిల్లీలోనే ఎక్కువగా బైక్స్ కానీ కార్లు కానీ ఎక్కువ ఉంటాయి.
అందుకోసం చాలా మంది ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ, మేజర్గా కార్స్ ఎక్కువ రోజులు వాడరు వాళ్ళు. అందుకోసం అక్కడి నుంచి చాలా చీప్గా తెచ్చుకొని వేరే రాష్ట్రాల వాళ్ళు అమ్ముకుంటుంటారు దాన్ని. అంటే ఇప్పుడు స్వచ్ఛమైన గాలి అనేది ఈరోజు మనకు తెలియకుండానే ఏం చేస్తున్నాం మనం, కోల్పోతున్నాం. ఇది ఈరోజు పట్టణాలు మొదలుకొని గ్రామాల వరకు కూడా ఫ్యాక్టరీల వల్ల బండ్ల వల్ల మొత్తానికైతే మనకు తెలియకుండానే స్వచ్ఛమైన గాలిని మనం ఏం చేస్తున్నాం, కోల్పోతున్నాం. దానివల్ల ఏం కలుగుతున్నాయి, చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు. ప్రాముఖ్యంగా గాలి అనేది వెళితే ఎక్కడికి వెళుతుంది, గాలి ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి వెళ్తుంది గాలి పీల్చి, ఎక్కడికి వెళ్తుంది అది, ముందు లంగ్స్లోకి వెళ్తుంది అంతేనా. గాలి ఎక్కడికి వెళ్తుంది ముందు అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అంటే ప్రధానమైనటువంటి నగరాల్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటిదంటే లంగ్ క్యాన్సర్, అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అని చెప్పవచ్చు, ఇంకా ఇతర దానికి సంబంధించి. ఈ గాలిని మనం ఏం చేయలేము, మనం బ్రతికే విధానాన్ని బట్టి ఉంటుంది. మనకు అదే నాకు ఏమొద్దు ధనం వద్దు ఏదొద్దు అనుకుంటే స్వచ్ఛమైన గాలి దొరికే ప్లేస్లో కూడా మనం నివసించవచ్చు. కానీ చాలామందికి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కలుషితమైనటువంటి ఆ గాలి వలన చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు ఒకటి. రెండవది ఏంటిది అంటే నీరు. రెండవది ఏంటిది, నీరు. నీరు కూడా చాలా ప్రధాన సమస్య అయింది. ఎందుకు అని అంటే నీటిని కూడా ఏం చేస్తున్నారు, నీటిని కూడా కలుషితమే చేస్తున్నారు, అవునా కదా. నీరు కూడా స్వచ్ఛమైనటువంటి నీరు దొరకట్లేదు. అందుకేసి మనం ఏం చేస్తున్నాము, ప్యూరిఫైడ్ వాటర్ అని తాగుతున్నాం. ప్యూరిఫైడ్ వాటర్ లేదా మినరల్ వాటర్ అని మనం తాగుతున్నాం. ఇది కూడా దొరకని వాళ్ళు చాలామంది భూమి మీద కనబడుతున్నారు. అయితే నీటి వలన కూడా ఏం జరుగుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి, అవునా కదా. ఎందుకంటే మన నల్గొండలో కూడా ఫ్లోరైడ్ వాటర్ అంటారు. దానివల్ల ఏమైపోయారు, చాలామంది పుట్టినప్పుడే అంగవైకల్యము అనేది వాళ్ళలో కలుగుతుంది. కనుక నీటి కాలుష్యము అనేది కూడా చాలా ప్రమాదకరమైనది. ఈరోజు నీరు ప్రస్తుతం ఉంది, ఎందుకంటే వర్షం వచ్చింది గనక దేవుడు ఇస్తున్నాడు గనక పర్వాలేదు. మూడవది ఏంటిది అని అంటే ఆహారం. ఇప్పుడు ఈ ఆహారం అనేది కూడా ఇంచుమించుగా మన చేతుల్లో నుంచి పోయింది, కానీ సాధ్యమైనంత మటుకు ఎవరి చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, అవునా కదా. ఎందుకంటే ఆహార విషయంలో, నీటి విషయంలో మనం ప్యూరిఫైడ్ వాటర్ని తెచ్చుకుంటున్నాం బాగానే ఉంది, గాలి విషయంలో కూడా మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని ఏం చేయలేము. కానీ ఎక్కడ జాగ్రత్త పడవచ్చు అని అంటే ఆహార విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అని తీసుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో మాత్రం మనకు అవకాశం ఉంది. సర్వసాధారణంగా ఎట్లుంటుందంటే చాలా మందికి యవనస్తులు ఉన్నారనుకోండి, ఒక రెండు పదాలు వాడుతూ ఉంటారు, నాకేమవుతుంది అనే పదం. అంటే ఎందుకు, మనకు బలం ఉంది శక్తి ఉంది కాబట్టి మనకేమనిపిస్తుంది, నాకేమవుతుంది, నాకేం కాదులే అన్నటువంటి ధీమా అనేది సహజంగా మనుషుల్లో కనబడుతుంటారు. దానివల్ల ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఈ యొక్క ఆహార విషయంలో కూడా చూడండి, మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము కుటుంబాల్లో అనేది మనం చూద్దాం. మనకు అనారోగ్య సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా మనం పాటించాల్సిన విషయాలు. అయితే ఇక్కడ చాలామంది ఇప్పుడు మనకు బలం ఉంది, ఎలా ఉందంటే నువ్వు తినకపోయినా నీకేముంది, యవ్వన బలం అనేది దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఈ యవ్వన బలాన్నంతా కూడా ఇక్కడే మనం ఆ సరైనటువంటి ఆహారాన్ని తినకుండా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మనకి భవిష్యత్తులో ఏం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్య రాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా సందర్భాల్లో చూస్తుంటాను, ఎక్కువ మందిలో ఏం కనబడుతుంది అంటే, సర్వత కొన్ని చెప్తాను, యవన స్త్రీలు పెళ్లి కాకముందు బాగానే యాక్టివ్గా ఉంటారు, అలా కదా. నాకేమైతుంది, కొంతమంది ఫాస్టింగ్ చేసిన వాళ్ళు 40 రోజులు అట్లా చాలా రోజులు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత
నీకున్నటువంటి ఆరోగ్యం అంతా ఏమైపోద్ది చెప్పండి. మనం అప్పుడు అంతకుముందు వరకు మనకున్న అభిప్రాయం ఎలా ఉంటుంది, నాకేం కాదు. కానీ ఎంత ఆరోగ్యం ఉన్నా పిల్లలు పుట్టిన తర్వాత చాలా బలహీనతలు అనేవి వస్తాయి. మరి ఆ బలహీనతలన్నీ కూడా మనం జయించాలంటే ఖచ్చితంగా మనం యవ్వనస్తుల్లో ఎక్కువ మంది లోపం కనబడుతుంది. అది పెళ్ళయ్యే సమయానికి శరీరంలో రక్తశాతం ఎంత ఉంది, ఆరోగ్యం ఉన్నామా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఎంతమంది ఆరోగ్యవంతులు ఉంటారు చెప్పండి, ఎంతమంది కనబడతారు. ఎందుకంటే అప్పటి వరకు మనం ఏం చేయలేదంటే ఇక ఒక పనిని ప్రారంభించలేదు, వీడిది జీవితాన్ని అసలు ఇంకా ప్రారంభించలేదు. కనుక మనకున్న శక్తి కానీ బలము కానీ మనం ఏం ఖర్చు చేయట్లేదు. ఫస్ట్ అక్కడ ఏ ఖర్చు లేదు, ఏ ఖర్చు లేదు కనుక నువ్వు తినకపోయినా ఏం చేస్తుంది అది, నడిపించుకోవచ్చు బండి. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా శరీరంలో చాలా బలహీనతలు వస్తాయి. ఈ బలహీనతకు ప్రధానమైన కారణం ఏంటంటే చాలామంది అంతకుముందు పెళ్లి కాకముందు పెళ్లి కావడానికి బక్కగానే ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, తిండి మానేసే వాళ్ళు ఉంటారు అవును కదా. చాలామంది కనబడుతుందా లేదా ఈరోజు, ఎంత ఎంత తింటారు చెప్పండి, పెళ్లి కాని పిల్లలు ఎంతమంది ఎంత ఎంత తింటారు చెప్పండి, కొంచెమే తింటుంటారు. ఇక పెళ్లి సమయం ఏజ్ వచ్చిందంటే అసలు టోటల్గా ఏం చేస్తారు, మానేస్తారు కొంతమంది. అదే ప్రధాన సమస్యగా మరి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కూడా కనబడుతూనే ఉన్నారు కదా. అంటే పెళ్లికి ముందు అప్పుడు మనం తగ్గాలో ఏదో చేయాలనే ప్రయత్నం కన్నా మనకిచ్చిన దాంట్లో మూడు విషయాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యానికి, మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా దగ్గర రిలేషన్స్ ఏంటి అంటే చేయవలసిన మూడు పనులు ఎవరైనా సరే. ఒకటి, ఏ దేనికైనా అప్లై చేసుకోండి, ఇక మీ జీవితంలో దేనికైనా అప్లై చేయండి ఈ మూడింటి విషయంలో. ఆరోగ్యం కావచ్చు, పని కావచ్చు, ఇంకా ఏదైనా మీ జీవితంలో అనారోగ్య సమస్య అనేది దరిదాపులోనికి రాకుండా ఉండాలంటే ముందు చేయాల్సిన పని ఏంటిదంటే ముందు ఏం చేయాలి, ఎప్పటి పని అప్పుడే చేయాలి అవును కదా. ఎప్పటి పని అప్పుడే, ఇప్పుడు తీరా 7 నెలలు 8 నెలలు ఎంత ఉందమ్మా పర్సంటేజ్ అంటే ఏమంటారు చెప్పండి, 3% 4% ఇప్పుడు పెరుగుతుంది రక్తం. ఎంత అనారోగ్యం పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకు గనక అది అనారోగ్యం అయితే ఎంత సమస్య, ఎవరు ఆలోచించరే. అది ఎప్పటి పని అప్పుడే చేస్తూ ఉంటే అది ఏ విషయంలోనైనా సరే, ఏ విషయమైనా సరే, అది ఆరోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తే ఏం జరుగుతుంది, మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు అవును కదా. ఎప్పటి నుంచి అని అంటే మనం ఆహారం తీసుకుంటున్నాం దాన్ని తగిన సమయానికి తీసుకోవాలి, ముందు తగిన సమయానికి తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పటి పని అంటే అప్పుడు అంటే ఉదాహరణకి 3 times అనుకోండి, ఉదాహరణకి ఎప్పుడు తీసుకుంటారు మీరు, టైం టేబుల్ ఉందా ఉంటుందా చెప్పండి, టైం టేబుల్ ఉందా అంటే మన పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు 11కో 12కో 1 లోపు ఈ రకంగా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, నైట్ ఎప్పుడో 7:30కో 8 గంటలకో తిన్నది, మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది అని అంటే 12 గంటల గ్యాప్ వచ్చేసి అంతే కదా, 12 గంటల పైనే కదా. 8 నుండి 12కే 8 అంటే అంతకుముందు 4 గంటల 16 గంటల గ్యాప్ వచ్చేస్తుంది అన కదా. ఇప్పుడు ఏ సమయానికి ఏ ఆహారం తీసుకోవాలో తీసుకుని ఉంటే మన శరీరం సమతుల్యతగా ఉంటుంది. కానీ ఏం చేస్తున్నారు మీరు, యవనస్తులు ఎక్కువగా ఏం కనబడుతుంది, పని విషయంలో ఏం చేస్తున్నారు, ఆ పని చేయడానికని అదే పని చేసుకుంటూ ముందు ఏం కోల్పోతున్నారంటే ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఎన్ని గంటలకి అంటే అన్ని పనులు చూసుకుంటుంటారు కానీ మళ్ళీ చెప్పే మాట ఏంటంటే అబద్ధం ఏంటంటే తినడానికి తీరిక లేదు. ఇది 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 మన అబద్ధం అనమాట. ఏంటిది నిజం కాదు చెప్పండి, ఎంతమంది చెప్తున్నారు ఈ అబద్ధం, తినడానికి తీరిక లేదు ఎప్పటి వరకు, 12 వరకు
మరి ఇప్పుడు ఇంత కష్టపడి ఏం సాధిస్తారు మీరు అని అంటే, ఒకరోజు ఏమవుతారు, అనారోగ్యాల బారిన పడతారు. అప్పుడేమవుతుంది, నువ్వు కష్టపడదంతా మీ ఇంట్లో వాళ్ళు సంపాదించిందంతా ఏమవుతుంది, ఇక్కడ ఖర్చు అవుతుంది, ఈ అబద్ధం వల్ల ఖర్చు అవుతుంది. అంతేనా కదా, ఈ అబద్ధం వల్ల ఈ సంపాదన అంతా ఏమైంది. దేవుడు అంటాడు, మీరు సంపాదించినదంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా, చినిగిపోయిన సంచిలు వేస్తే ఏమైంది, ఏ వేసినా అంతే కదా. ఇప్పుడు మీరు మీ కుటుంబానికి మీ అవసరత ఎంత ఉందో మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు గనక అనారోగ్యంలోనికి వెళితే, స్త్రీలలో ప్రాముఖ్యంగా పురుషులు ఎట్లాగూ వాళ్ళకు పనులుంటాయి, వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారు, అది కొన్ని ఉంటాయి, వాళ్ళలో కూడా కొన్ని ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ మీకు గనక అనారోగ్యం వస్తే మీ భర్త ఎన్ని రోజులు భరిస్తాడు, ఇంటి పనులు ఎన్ని రోజులు చేస్తాడు, ఆయన ఎన్ని రోజులు చేస్తాడు, అవునా, ఎన్ని రోజులు చేస్తాడు. ఒక రెండు సార్లు హాస్పిటల్ తిప్పేసరికి ఏం జరుగుతుంది, తిప్పేసరికి ఏమేస్తుంది, విసుకొచ్చేస్తుంది, ఇటు ఖర్చు అవుతుంటుంది, ఇటు ఇంట్లో ఏ పని కూడా ఏమదు. ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటే ఇంట్లో ఇంటికి దీపం ఎవరట, దీపం ఆరిపోతుంటే ఎట్లుంటుంది. ఇప్పుడు దీపం ఎవరు, ఇప్పుడు ఇల్లాలు వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఆరుతూ ఉంటే ఎట్లుంటుంది చెప్పండి, ఇల్లు ఎట్లుంటుంది, ఎట్లుంటుంది ఇల్లు, తెలుసు కదా మనకు, వెలుగుతూ ఆరుతూ ఉంటే ఇల్లు ఎట్లుంటుంది. మీరు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యాలతో మీరు ఉంటే ఇల్లు కూడా అంతే అధ్వానంగా ఉంటుంది పరిస్థితి, అవునా కదా. ఇప్పుడు మీ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోలేరు, మీ ఇంటి విషయంలో జాగ్రత్త తీసుకోలేరు, పైగా ఏం జరుగుతుంది, మీ సంపాదన, భర్త సంపాదన అంతా ఏమవుతుంది, పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ వాళ్ళు అనుకున్నది ఏదో చేయాలనుకుంటే దాని అంతటిని ఎక్కడ తీసుకురావాల్సి వస్తుంది, మీ అనారోగ్యం దగ్గర తీసుకురావాల్సి వస్తుంది. దీని కారణం ఏంటిదంటే, ఇది సమస్య. ఏంటి సమస్య, ఎప్పటి పని అప్పుడే చేయాలి కదా, ఎప్పటి పని అప్పుడే చేయాలి కదా. ఇప్పుడు మన దేహం అనేది ఎలాంటిదంటే ఒక సిస్టమ్ లాంటిది, సిస్టమే కదా, సిస్టమ్ లాంటిది, ఒక యంత్రం లాంటిది. ఆ యంత్రానికి మనం ఏం చేయాలి, తగిన సమయానికి తగినటువంటి ఆహారాన్ని దానికి అందించాలి. ఇప్పుడు ఇది కోల్పోయిన తర్వాత ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే ఇప్పుడు దేవుని ఏం చేయమంటారు చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఇది కోల్పోయి మీరు, మీకు ఉద్దేశం లేదు కానీ ప్రాముఖ్యం ఏదో గుర్తించకుండా మీరు నిర్లక్ష్యంగా ఉండి మీరు కోల్పోతే తర్వాత ఆ ఆరోగ్యం విషయంలో తిరిగి తీర్చలేని అది పూడ్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి మీ భర్త నుంచి ఎట్లాంటి మాటలు వస్తాయంటే, ఎప్పుడు చూసినా చేత వేసే అది కదా అంటది, ఎప్పుడు చూసినా పండుకుంటుంది, ఒకరోజుకి ఏమైపోతుంది, విసుకొచ్చేస్తుంటుంది. మీరు చేయాల్సిన పనులు, ఇంకా మీరు చేయాల్సిన పని ఇంటి పనులే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా ఎవరి మీద ఉంది, తల్లి మీద ఉంది కదా. అంటే ఆత్మీయంగా శారీరకంగా మీరు బలంగా ఉండి పిల్లల్ని బలవంతులుగా మీరు మార్చుకొని, జ్ఞానవంతులుగా మార్చుకొని, బుద్ధివంతులుగా మార్చుకునే ప్రక్రియ ఎవరి మీద ఉంది, ఇల్లాల మీద ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఎప్పటి పని అప్పుడే అంటే, ఉదాహరణకి చాలా విషయాలు చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, వారానికి ఒకసారి బట్టలు ఉతికితే ఒక్కసారి మన శరీరంపై ఎంత స్ట్రెస్ పడుతుంది, అలాగే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే అప్పుడైపోద్ది. కానీ ఒక్కసారే పని పెట్టుకొని అది చేయాలి అని అంటే చివరికి ఏమైపోతారు, అది చాలా ప్రమాదం దేహానికి, అవునా కదా. ఇప్పుడు రోజుకు 4 బట్టలు ఉతుకుతున్నారు అనుకోండి, 7 రోజులకి ఎన్ని అవుతాయి, 28 అవుతాయి కదా. ఒక్కసారి 28 రోజుకు 4, అప్పుడు మన దేహానికి మన శరీరానికి మనం ఎప్పుడు కూడా ఒక పని అనేది ఉంటుంది, అది సులువైన పనిగా ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఎట్లుంటుంది, అమ్మో బట్టల అన్నంత భయం ఏర్పడుతుంది. కారణం ఏంటి, ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే
మీకు ప్రతి పని సులువుగా ఉంటుంది, మీకు తేలిగ్గా ఉంటుంది, అటు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు చాలామంది ఏంటంటే, ఆరోగ్య విషయంలో, తీసుకునే ఆహారం విషయంలో చాలా నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. నేను చాలామంది చూసేది ఏంటంటే, ఇంకా ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకో, ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే ఆయన కొంత సొమ్ము కూర్చుకొని తీసుకుపోతాడు. అక్కడ పోగానే మెడిసిన్స్ ఇస్తారు, అవునా, మెడిసిన్స్ ఇస్తారు, ఇది కూడా వేసుకోమా, మెడిసిన్ వేసుకునే ఏమంటారు, కాదు కాదు ఇంకేమనాలంటే, నీ మందులు నువ్వు వేసుకుంటానికి కూడా ఏం కనబడుతుంది, అక్కడ నిర్లక్ష్యం కనబడుతుంది, అవునా కదా. అప్పుడు తీసుకెళ్ళనంత మట్టుకేమో తీసుకెళ్ళలేదని అనిపిస్తుంది. తీసుకెళ్ళిన తర్వాత అవన్నీ రోజు వేసుకుంటుంటే ఎట్లుంటుంది మీకు? విచిత్రం ఏంటంటే, ఆ మెడిసిన్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది మెడిసిన్ అంతా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రకృతి నుంచే కదా. మనం తీసుకునే ఆహారం ఏముందో అందులో అదే కదా ఉంది. మరి ఈ ఆహారం తీసుకుంటే దీని అవసరం ఉందా, అవును కదా. ఇప్పుడు ఈ ఆహారం ఎట్లాగో తెస్తున్నాడు మీ భర్త ఇంట్లో వాళ్ళు, మళ్ళీ ఇది ఏడ్చినది మనం ఏం చేసేది, మళ్ళీ కొనుక్కోవాలి వీటిని, ఆహారం తినాలి, దీన్ని కొనుక్కోవాలి, ఎంత భారం అంటే, సమయానికి మెడిసిన్ వేసుకోవాలన్నటువంటి ఆ జ్ఞానం కూడా చాలామందికి కలగటండి. అందుకోసమే చాలామందికి ఏం కలుగుతుందంటే, అనారోగ్య సమస్యలు, బలహీనత, చివరికి ఆ బలహీనత అనేది ఎంతలో వస్తుందంటే, బాగా కోపం పెరిగిపోవడం, పిల్లల్ని కొట్టడం, నాలుగు మాటలు భర్తని ఇంట్లో వాళ్ళని దర్దల్లాడించటం. దీనికంతటి కారణం ఏంటంటే, మనకు ఓపిక లేకపోవడం. ఓపిక ఎందుకు లేదు, ఓపిక ఎందుకు లేదు, తింటే కదా మనం, అవును కదా. సరైన సమయానికి ఎప్పటిప్పుడే, ఇప్పుడు మనం ఆహార విషయంలో చూస్తున్నాం కాబట్టి ఈ పని ఈ విషయంలో అప్లై చేసుకోండి. మీరు జీవితంలో ఏ పనైనా ఈ విధంగానే చేయాలి. ఇంకా వీలైతే ఎలా చేయాలి, ఇక్కడ రేపటి పని కూడా ఇప్పుడే చేయగలిగే స్థితిలో ఉండాలి మనం. అది ఆరోగ్యవంతుల లక్షణం ఏంటంటే, రేపటి పని కూడా ఈరోజు చేసేది ఉంటారు, కానీ వారం క్రితం వరకు పెండింగ్ పెట్టుకుంటే మాత్రం ఏమవుతుంది, ఒక్కసారే భారం పడుతుంది. కనుక ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఇందులో ఇంకొక బెనిఫిట్ ఉంది, ఏంటంటే మీ నుంచి మీ పిల్లలు ఏం చేస్తారు, నేర్చుకుంటారు. అంటే మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా అదే కదా అవలంబించేది, అవును కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకునే విషయంలో మంచి నేర్చుకోవాలా లేకపోతే చెడు నేర్చుకోవాలా అన్నది కూడా మీ చేతుల్లోనే ఉంది. కనుక వాళ్ళు తగినటువంటి సమయానికి ఆహారం తీసుకోవడం కానీ, పని చేసుకోవడం కానీ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ, చాలామంది ఏం చేసేది ఏంటంటే, అసలు ఇంట్లో పిల్లలకి పని చెప్పరు, ఎదిగినా కానీ చాలామంది ఏం చేయరు, పిల్లలకి పని చెప్పరు. పని చెప్పకపోతే ఏమవుతుంది, నాకు తెలిసినటువంటి ఒక సహోదరు ఉంది, అందరికీ పిల్లలు పెరిగి 24-25 సంవత్సరాలు ఇంట్లో బట్టలన్నీ ఆమె ఉతకాలంటే ఆ జీన్స్ లేపడానికే చాలు కదా ఆమెకి, అంత బరువు ఉంటాయి జీన్స్లు. ఎట్లుంటే బరువు, కొంతమంది జీన్స్ ఎట్లుంటాయి అంటే అంత బరువు ఉంటాయి, వాటిని ఉతకాలి, ఆమె ఉతకాలి, ఆమె పని చేసుకోవాలి, ఆమె వంట చేసుకోవాలంటే ఎంత కష్టం అది. అంటే ఆ ఇంట్లో ఆడపిల్లలున్నా, ఎదిగి 20 సంవత్సరాల పైన ఉన్నా కానీ వాళ్ళకి పని చెప్పకుండా ఏం చేస్తున్నారు, అదే తల్లి మోస్తుంటే తల్లి తొందరగా ఏమైపోద్ది, అవునా కదా. రేపు భవిష్యత్తులో మీరు వాళ్ళకు సహకారులుగా, వాళ్ళు మీకు సహకారులుగా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నీ బలాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్లకు ఉపయోగకరంగా ఉండాలి, వాళ్ళు కూడా మీకు ఏం చేయగలగాలి, సహకరించగలిగే స్థితిలోకి ఉండాలి. ఉన్నదంతా మీరు ఇప్పుడే ఖర్చు చేసేసి చివరికి ఏం చేయలేని స్థితిలో ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి. అందుకోసం ఇక్కడ ఏం కనబడుతుంది, మైక్ ఎవరి దగ్గర, అందుకోసం ఇక్కడ ఏం కనబడుతుంది, మన నుంచి మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారనేది కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యం. మంచి నేర్చుకుంటారా, చెడు నేర్చుకుంటారా, అది కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఖచ్చితంగా మన మీదనే. కాబట్టి మనం సరైన సమయానికి ఎప్పటి పని అప్పుడు చేస్తే
మనలో ఏం కలుగుతుంది అంటే మనం యాక్టివ్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ప్లస్ మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో పిల్లల విషయంలో కూడా పరిశీలన చేసేంత జ్ఞానం కూడా మనకు ఉంటుంది. కనుక మొట్టమొదటి పని ఏంటంటే ఏంటిది మన ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఇది మొదటిది. రెండవది, ఏంటిది, మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం కృంగిపోయి బలహీనలుగా ఉండడానికి రెండవ సమస్య ఏంటంటే ఎక్కడి మాటలు అక్కడే వదిలేయాలి. పట్టుకుంటే ఏమవుతుంది, పట్టుకుంటే ఏమవుతుంది అలాగే మనసులో ఉంచుకున్నాం అనుకోండి, అది బాధగాను కోపంగాను అంతే కదా. నిన్నే అన్నారు అదే మాటను గుర్తుపెట్టుకున్నాం అట్లే జీవించామనుకో ఆ కృంగుదల అనేది వస్తుంది. లేదంటే ఏదో ఒకటి చేయాలన్నా కోపం కానీ పగ కానీ ఏదో ఒకటి ఎక్కడి నుంచి పుడుతుంది, హృదయములో నుంచి పుట్టే అవకాశం ఉందా లేదా. మనసులో మంచి ఉంచుకుంటే బాగుంటుంది కానీ మనల్ని పాడు చేసేది మనలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది అనగా మనల్ని పాడు చేస్తుందని మనకు అర్థం కావట్లేదు అంటే మనం ప్రశాంతంగా జీవించే అవకాశం లేకుండా చేస్తుంది. ఒకరి మీద కోపం కానీ లేదంటే ఏదైనా కావచ్చు, నిన్నే అనొచ్చు, వాళ్ళే ఏదైనా చేయొచ్చు, కానీ అదే మనసులో ఉంచుకుంటే ఏం జరుగుతుంది, అది కూడా నిన్ను కృంగదీసి మనిషికి బాధ ఉంటే ఆహారాన్ని లేడు, ప్లస్ ఆహారం తినకపోవడం మాత్రమే కాకుండా వాళ్ళ మీద ఎన్నో రకాలుగా ఆలోచనలు పుట్టి మనల్ని మనం ఏం చేసుకుంటాం, అనారోగ్యాల పాలు చేసుకుంటాం. కనుక ఎక్కడి మాటలు అక్కడనే విడిచిపెట్టగలిగితే మనలోనికి శరీర సంబంధమైన కార్యాలు మనలోనికి రాకుండా కోపము పగ అసూయ ద్వేషము మత్సరము విమతములు కక్షములు భేదములు ఇవేవి మనలోనికి రాకుండా ఉండాలంటే ఏం చేయగలగాలి, ఒక్క వాక్యం తప్ప. ఏం వదిలేదు, ఒక్క వాక్యం తప్ప అన్ని వదిలేయండి. అర్థమైందా, వాక్యాలు వదిలేస్తే వాక్యాలు వదిలేసాం కనుకే అవి పట్టుకున్నాం కనుకే మనకేంటి సమస్య, అవునా కదా. అదే వాక్యం కనుక మనకు గుర్తుండి వాళ్ళ మాటలను పక్కన పెట్టినా ఏ సమస్య లేదు. కానీ ఏ విడిచిపెడతాం మనం, విన్న వాక్యం ఇక్కడే విడిచిపెట్టి వాళ్ళన్న మాటలు 10 సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటాం. మన టాలెంట్ ఎంత, 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం అన్న మాట పూసగుచ్చినట్టు అంటే అర్థం ఏంటి తెలుసా, పూసగుచ్చాలంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, దారంలోనికి పూసలు గుచ్చుతారు కదా, ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే అందులోనికి ఆ పని చేయగలుగుతాం. అలా ఆ రోజు అన్నటువంటి సంఘటనని సందర్భాన్ని వాళ్ళు ఏ పదాలు ఉపయోగించారో ఆ విధంగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్న నీకు వాక్యం ఒక్కటి ఎందుకు గుర్తుండట్లేదు అని అంటే ఇక్కడ విన్న మాటలు ఇక్కడ ఏం చేస్తున్నావు, వాక్యాన్ని విడిచిపెడుతున్నాం. రూల్ మార్చాలి. ఏం మార్చాలి, ఇప్పుడు ఏం చేయాలి, వాక్యం విషయంలో ఏం చేయాలి, మనం వదిలేయకూడదు. మిగిలినవన్నీ ఇదొక్కటి తప్ప, ఇది మినహాయింపు, ఇది వదిలేస్తే మన జీవితం మళ్ళీ శూన్యం. ఇది రెండవది. ఇక ఇందులోనే మూడవ విషయం చూద్దాం. మొట్టమొదటిది ఎప్పటి పని అప్పుడే, అంటే అది ఏ విషయమైనా సరే నీ ఆరోగ్యాన్ని పాడు చేయకుండా తగిన సమయానికి ఆహారం తీసుకోవడం. నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే చివరికి ఏం జరుగుతుంది, నువ్వే కదా నష్టపోయేది. రెండవది, దానివల్ల అలాగే గుర్తుంచుకొని పోతే నీ జీవితంలో ఏం కలుగుతుంది, అది దాని గురించి ఆలోచించి దేవుని మాట ఎప్పుడు ఆలోచింపనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మాట ఎప్పుడైనా మనల్ని ఆలోచింపజేసి రోజులు తరబడి దాని గురించి ఆలోచించేందుందా, లేదు. కానీ మనుషుల మాటలు మాత్రం అంత సీరియస్ తీసుకుంటా చూసారా, ఏది లాభం
దేవుని వాక్యం ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ విషయంలో చాలా మంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మూడవది, చాలా మందిలో మీరు చాలా నాలెడ్జ్ లేదంటే మీ లైఫ్ లో పర్ఫెక్ట్నెస్ రావాలి అని అంటే ఉన్నారో లేదో చెప్పే కోణం కూడా ఇది. మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా, లేదంటే ఎక్కడైనా దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తుందా లేదా అనేది ఈ విషయంలో తెలుస్తుంది. ఎంతమంది మర్చిపోతున్నారు ఈ విషయంలో? ఎంతమందిలో ఉంది లోపం? ఏం రాశాను? ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. ఇది ఎంతమందిలో అయితే లోపం ఉందో అంతమందిలో ఏం లేదంటే ఏకాగ్రత లేదనేది అర్థం. అంతే కదా, ఏకాగ్రత లేదంటే మనం చేస్తున్న పని మీద ఏం లేదు ఏకాగ్రత. నువ్వు చేస్తున్న పని మీద ఏకాగ్రత లేదంటే నీ ఆలోచన ఎక్కడో ఉంది అని కదా అర్థం. నీ ఆలోచన ఎక్కడో ఉంది అని అర్థం. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. వాకింగ్ గురించి అంత ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? వాకింగ్ గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఈ ఎక్కడ పెట్టిన వస్తువు మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ. కానీ ఎక్కడ పెట్టిన వస్తువు మనమే తీసాము, మళ్ళీ ఎక్కడ పెట్టాము మనకు గుర్తుండదు, ఎతుకుతూ ఉంటాం. అవునా కదా, ఎతుకుతున్నామంటే మనకి ఏం కోల్పోతున్నామనంటే, మనకు ఒక ఆహారం తిన్నామంటే సమయానికి మూడు విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఆహారం తింటే వచ్చే లాభాలు ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఆహారం తింటే వచ్చే లాభాలు ఏంటి? అసలు ఎందుకు తినాలి? మొట్టమొదటి లాభం ఏంటిది? ఆహారం మనకేమిస్తుంది? అవునా కదా, ఏమిస్తుంది మనకి? శక్తిని ఇస్తుంది. అవునా కదా, ఆహారం మన శరీరానికి ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. ఇది మొదటిది. రెండవది, రెండవది ఏంటిది? మనం ఇంతలో ఎదిగామంటే కారణం ఏంటిది? అవునా కదా, ఇదే ఆహారం లేకపోతే ఎలా అయిపోతారు? తిండి పెట్టకపోతే ఏమైపోతారు? పెరగడానికి బదులు ఆగిపోతారు. పెరగడానికి బదులు ఏమైపోతారు? చాలామంది ఆగిపోతారు. అంటే నువ్వు ఆహారం తింటున్నావు గనకే చిన్నప్పటి నుంచి పాల నుండి మొదలు పెడితే ఈరోజు ఆహారం తింటున్నావు గనకే ఈరోజు నీ దేహం అనేది ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే కారణం ఏంటిది? తగిన సమయానికి తీసుకున్న ఆహారం. ఇది రెండు. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 10 రోజులు అన్నం పెట్టలేదు, మీకు పాఠాలు చెప్తే ఏమనిపిస్తుంది? మీకు తలకాయ నొప్పి వస్తుంది, వినబుద్ధి కాదు, ఏకాగ్రత కోల్పోతారు మీరు, విసుగు కానీ ఎవ్వరు మాట్లాడిన కోపం వస్తుంది. అప్పుడు పాట పెడితే బడ బంజై అంటాం మనం, గిన్న చిన్న సౌండ్ వస్తే కోపం వచ్చేస్తుంది. ఎందుకు? నువ్వు అన్నం తినలే అవునా కదా. అంటే నువ్వు తింటే నీకేం కలుగుతుంది దీనివల్ల? ఇప్పుడు ఆహారం తిని స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు, వాళ్ళు ఏం చెప్పినా దాన్ని ఏం చేయగలుగుతారు? వినగలుగుతారు, అంగీకరించగలుగుతారు, గ్రహించగలుగుతారు. కారణం ఏంటిది? వాళ్ళు ఆహారం తింటున్నారు. ఆహారం తినని వ్యక్తి ఎలా అయిపోతాడు? మానసికంగా ఏమైపోతాడు? మానసికంగా ఏమైపోతాడు? ఏకాగ్రత కోల్పోతాడు. ఏ విషయమై శ్రద్ధ ఉండదు. ఇక ఏం చేయాలన్నా అసహనం, విసుగు, ఇవన్నీ దేనికి కారణం అంటే ఏకాగ్రత కోల్పోవడానికి. జ్ఞానము లేకుండా దా జ్ఞానాన్ని స్వీకరించడానికి అడ్డుపడుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఆహారం తింటే మన పిల్లలకి ఏమొస్తుంది? బలం వస్తుంది. రెండు, ఎదుగుతారు, అందుకే ఆహారం పెట్టేది. మూడు, వాళ్ళు జ్ఞానం నేర్చుకోవాలంటే దాన్ని స్వీకరించగలగాలి, గ్రహించగలగాలంటే నీకేం కావాలి? ఆహారం. ఈ ఏకాగ్రత అనేది కోల్పోతున్నారు. ఈ వీటి విషయంలో మరుపు అనేది వస్తుంది అని అంటే ఈ మూడింటిలో ఒకటి లోపం వస్తున్నట్టే కదా, లోపం వస్తున్నట్టే కదా. ఈ లోపం వస్తుంది ఏంటంటే ఈ జ్ఞానం అనేది లోప కారణంగానే ఏం కలుగుతుంది మనకి? ఇక్కడ ఏకాగ్రత ఉంటేనే జ్ఞానం నేర్చుకోవచ్చు, లేకపోతే రాదు. ఏకాగ్రత లేకపోతే జ్ఞానం వస్తుందా?
రాదు. కాబట్టి ఏకాగ్రత కోల్పోవడం వలనే మనం ఏమైపోతున్నాం, మతి మరపులు అయిపోతున్నాం. కనుక దీని మూలంగా ఏకాగ్రత కోల్పోయి చివరికి మన పనులు మనమే చేసుకోలేని పరిస్థితి వస్తుంది, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఇప్పుడు కూడా మనం చేసిన పనే మధ్యలో మర్చిపోతున్నాము అని అంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నాం, ప్రమాదంలో ఉన్నాం. కనుక ఈ జ్ఞానము కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. ఆరోగ్యంగా లేకపోతే ఎవరైనా జ్ఞానం వినగలుగుతారా, నేర్చుకోగలుగుతారా, గ్రహించగలుగుతారా? కాబట్టి ఇక్కడ ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలనే నియమం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక పనిని ప్రారంభించి ముగించలేకపోతున్నాము అని అంటే ఆ చిన్న పనిని కూడా మర్చిపోతున్నామంటే, నీకు బలం ఉండొచ్చు, కొంత ఎదుగుదల ఉండొచ్చు, కానీ ఏకాగ్రత అనేది కోల్పోతున్నావు. అంటే ఇది కూడా మూలమే. దేని కారణం అంటే సరైన సమయానికి మనం తీసుకునే ఆహారము ఈ మూడింటిని మనకిస్తుంది. వీటిలో కోల్పోతున్నాము కనుక మనం ఏమవుతున్నాం, మతిమరపు అనేది వస్తుంది. అది యవ్వనస్తుల్లో వస్తుందంటే ఇంక చూడండి, సహజంగా వృద్ధాప్యంలో వస్తుంది. వృద్ధాప్యం ఎందుకు వస్తుంది, ఈ మూడు తగ్గుతున్నాయి కనుక. అంతే కదా, యవ్వనం దాటి వృద్ధాప్యులకు వెళ్తున్నారు, నువ్వు తిన్న ఆహారం బలమవుతుందా, బలమవుతుందా? కాదు. ఎదుగుదల వస్తుందా నీకు? రాదు. జ్ఞానం వస్తుందా, అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుందా? రాదు. అంటే నువ్వు గతించిపోతున్నప్పుడు ఈ మూడు పనిచేయవు, ఎదుగుతున్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. నువ్వు ఎదుగుతున్నప్పుడే వీటిని పొందుకొని ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా మారిపోద్ది అని అంటే, మనము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రమాదం. చాలామంది గ్యాస్ ఆఫ్ చేశారు, ఆన్ చేశారంటే గుర్తుండదు. ఒకవేళ అలా మర్చిపోతే, ప్రమాదం జరిగితే, ఇట్లాంటి చిన్న చిన్న ప్రమాదాలు కుటుంబాన్ని ఏం చేస్తాయి, పాడు చేస్తాయి. చిన్న ప్రమాదాలు ఎక్కువగా పురుషుల్లో కనబడితే డ్రైవింగ్లో ఆలోచన వేరే దగ్గర ఉండడం. అంటే ఆలోచన ఎక్కడో ఉంటుంది, డ్రైవింగ్ చేస్తుంటాడు. డ్రైవింగ్ ఏముంది, బండి మీద పోతున్నాడు కదా, రోడ్డే కదా అనుకుంటాం కదా. కానీ నీ సర్కిల్ చుట్టూలో ఏం జరుగుతుందో నువ్వు గమనించలేవు. బండి పోతుంది, రోడ్డు కనబడుతుంది అంతే, కానీ నీ చుట్టుపక్కల ఎదురుగా వచ్చే వ్యక్తి కనబడ్డు, దగ్గరకు వచ్చేంతవరకు కనపడ్డు. ఒకసారి మనకు ఊళ్ళో ఏమవుతుంటారు, రోడ్డు అవతల నుంచి వస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి వాటర్ అవతల ఉంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళే వ్యక్తి అవతలకి వెళ్ళాలి కదా, అలా ఎదురుకు వస్తుంటాడు మనకి, కనబడుతుందా? ఎందుకు అనిపించలేదు? ఏకాగ్రత కోల్పోయావు. చేసే పని మీద ఏకాగ్రత కోల్పోతే ఏ లక్ష్యం సాధించలేడు. సమస్య ఏంటిది, నీకున్న లక్ష్యమును నువ్వు సాధించలేవు. ఈ మీద బ్రతకొక్కటే లక్ష్యమా మనకి? ఈ మీద భూమి మీద బ్రతకడం ఒకటే మనకు లక్ష్యమా? కాదు కదా. మనకున్న లక్ష్యం ఏంటిది, పరలోకం వెళ్ళటం లక్ష్యమైతే నీకు ఈ ఆహారం ఎంత ప్రాముఖ్యమో, ఈ ఆహారానికి మరింత రేట్లు ఏది ప్రాముఖ్యం నీకు, జీవ ఆహారం ముఖ్యం. అంతే కదా, జీవ ఆహారం ఏంటిది, వాక్యం ముఖ్యం. ఈ ఆహారం విషయంలోనే నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జీవ ఆహారం నీకు ఎట్లా అందుతుంది, దాన్ని ఎట్లా గ్రహించగలుగుతాం మనం? కనుక ఈ మూడింటిలో మనం కోల్పోతున్నామంటే మన జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని లేదా వాక్యము యొక్క జీవ ఆహారం అది. అందుకోసం అంటాడు యేసుప్రభు, నేనిచ్చే నీళ్లు తాగిన వాడు మళ్ళీ ఎప్పుడు కూడా దప్పి కొనడు, నేనిచ్చే నీళ్లు జీవజలము, ఊరడు బుగ్గ అన్నాడు. నేనే జీవాహారమును, నన్ను తినువాడు ఎన్నడూ కూడా మరణించడు అన్నాడు. అంటే జీవ ఆహారము, జీవ జలం ఎవరంటే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఇదే నీ కొరతగా ఉంటే ఈ వాక్యము నీకు ఎలా అర్థమవుతుంది? కనుక మనం వాక్యాన్ని కోల్పోతే జీవితంలో లక్ష్యాన్ని కోల్పోతాం. ఏకాగ్రత ఉందంటే నీకు లక్ష్యం ఉందని అర్థం. లక్ష్యం కోల్పోయావు అని అంటే ఆటోమేటిక్గా నువ్వు వాక్యాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉంది. రెండవది, మనం పరలోకానికి వెళ్ళాలన్నా ఆ ఆసక్తి కూడా కోల్పోయే అవకాశం ఉంది. కనుక ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా మనకు బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 మనం చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 చదవండి.
ఏం చెప్తున్నాడు అక్కడ? తప్పికొన్న వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి, రండి. కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలు ఇచ్చేదరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనిషి అనారోగ్యానికి కారణాలు కూడా ఏమంటున్నాడు, ఆహారము కాని దొరకు రూకలు అంటే ఖర్చు చేయటం, ఇది కూడా అనారోగ్యానికి కారణమని చెప్తున్నాడు. ఆహారం కాని దాని కొరకు అని అంటే ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే, చాలా మందికి పురుషుల్లో అయితే సిగరెట్ కానీ మందు కానీ, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటిది వాళ్ళకి? ఏ ఉపయోగం ఉంది? ఏ ఉపయోగం లేదు. ఖర్చు తప్ప ఏ లాభం కూడా వాళ్ళకి లేదు. అంటే మనకు ఆరోగ్యం ఇవ్వనిది అనారోగ్యానికి గురి చేసేదని తెలిసి కూడా చాలామంది ఏం చేస్తున్నారు, ఆహారము కాని దాని కొరకు ఖర్చు చేస్తున్నారు. ఈ విధంగా దానికి ఏమైపోతారంటే చివరికి వ్యసనంగా మారిపోయి బలహీనతలోకి వెళ్ళిపోయి చివరికి అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు కుటుంబాన్ని ఎక్కడ నెట్టేస్తాడు? కష్టాల్లోకి నెట్టేస్తాడు. చూసారా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పురుషుల్లో చాలా మంది ఆహారం కాని దాని కొరకు అది వ్యసనంగా మారి సిగరెట్ కానీ మందు కానీ గుట్కా కానీ తమ శరీరాన్ని మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా ఏం చేస్తారు? రోడ్డు పాలు చేస్తారు. అలా రోడ్డు పాలు చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఆహారం కాని దాని కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో స్త్రీల విషయంలో కనుక మనం చూస్తే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే, చాలామంది ఏమంటారు, ఒక పదం ఉంటుంది, ఏమంటారు అంటే ఫేషియల్ క్రీమ్స్ కానీ. ఇప్పుడు మీరు మనం సహజంగా ఒకటి రెండు వాడతాం, హానికరమైనటువంటి రసాయనాలు చాలామంది ఎక్కడికి వెళ్తారంటే బ్యూటీ పార్లర్ అని కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్టాంట్గా అందులో ఉపయోగించే ప్రతి దానిలో ఏముంది? హానికరమైన రసాయనాలు, క్యాన్సర్కి దారితీసే రసాయనాలు. అంటే ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే, వాళ్ళు ఆటోమేటిక్గా అంటే అలా పెట్టడం వల్ల దాన్ని రెగ్యులర్గా పీల్చడం వలన ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే అనారోగ్యానికి గురైపోతారు. రెండవది ఇందులో మనం కనుక ఆలోచన చేస్తే ఏంటిది, ఇన్స్టాంట్ ఫుడ్స్ ఇది అవాయిడ్ చేయగలరు. ఇన్స్టాంట్ ఫుడ్స్ అంటే, ఇన్స్టాంట్ ఫుడ్ అంటే ఇన్స్టాంట్ అంటే ఇన్స్టాంట్ అంటే అర్థం ఏంటిది? వెంటనే. ఫాస్ట్ ఫుడ్ ఉంది, ఎంతసేపు? ఆల్రెడీ రైస్ ఉంటుంది, ఉంటుందా రైస్? రైస్ రెడీగా ఉంటుంది, ఐటమ్స్ అన్ని రెడీగా ఉంటాయి. నువ్వే వెళ్ళగానే ఏం చేస్తాడు, కొద్దిగా ఆయిల్ పోస్తాడు, అలా రెండుసార్లు లేపేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తాడు. అలా ఇది ఎప్పుడో ఒకసారి మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు, పిల్లలతో వెళ్ళినప్పుడు, లేదంటే తగిన సమయానికి ఆహారం లేనప్పుడు మనకు ఏదో ఒకటి లోపలికి వెళ్ళాలి కనుక తీసుకుంటే వేరుగా ఉంటుంది. కానీ దీని మీదే ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన కదా? చాలా మంది ఇన్స్టాంట్ ఫుడ్ మీద ఎందుకు ఆధారపడుతున్నారంటే దీనికి కారణం ప్రాముఖ్యంగా స్త్రీలే కదా, ఇంట్లో చేయడం చేతకాకే కదా. అందుకోసం మీద ఒక స్లోగన్ పెట్టింది, ఆదివారం అట ఆడవాళ్ళకి సెలవు. అంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటే ఎందుకని? భర్త చేస్తారని కాదు, మళ్ళీ బయట తినాలి అంతే కదా, బయట తినాలి. ఇంట్లో చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ కానీ ఫుడ్ కానీ మెటీరియల్ కానీ ఏదైనా సరే ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రిజర్వేషన్ అనేది ఉండదు. ఎక్కువ సమస్య ఈరోజు ప్రధానమైన కారణం ఏంటంటే ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రిజర్వేషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? మీరు అన్నం వండారు, ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది అది? వన్ డే, అంతకుమించి కాదు కదా. వన్ డే అంతకుమించి కాదు. కానీ ప్రిజర్వేషన్ పెట్టి హోటళ్ళల్లో బిర్యానీ పెడతారు చూసారా, ఎన్ని రోజులు అది తెలుసా మీకు? ఇది 3 డేసేనా? ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఎందుకని? ప్రిజర్వేషన్ అంటే ఒక వస్తువు పాడవకుండా ఉండాలంటే దానికి ఏం కావాలి? కెమికల్ అనేది ఉండాల్సిందే. ఆ కెమికల్ అనేది దానికి యాడ్ చేయడం వల్ల, నేను మొన్ననే విన్నది ఏంటంటే, మొన్న మనం సెమినార్ రోజు ఒక కర్రీ చేశాను చూసారా, ఆ కర్రీ చేసి పెడతారట, పెట్టి చికెన్ ముక్కలు ఉంటాయి చూసారా, వాటిని ఉడకబెడతారట, మసాలాలు వేసి, ఏంటి అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకపోతే ఏమంటారని దాల్చిన చెక్క ఇవన్నీ మసాలా వేసి ఏం చేస్తారు, ఉడకబెడతారు దీన్ని, చికెన్ని. ఇప్పుడు ఈ కూర చికెన్ చేస్తే ఉండదు ఎక్కువ రోజులు, ఇది మినిమం 7 డేస్ ఉంటుంది ఆ కూర. ఇప్పుడు ఇన్స్టాంట్గా ఏం చేస్తారు వీళ్ళు? ఉడకబెట్టడం, దీనిలో కలిపియడమే. చికెన్ కర్రీ అంటే ఏం లేదు. ఏం చేస్తారు? మనం మేము సెమినార్లో చేసాం కదా కర్రీ, అది మసాలా కర్రీ చేయటం, చికెన్ని ఉడకబెట్టడం, ఇందులోనికి కలిపి ఒక 2 నిమిషాలు అలా పెట్టేసి ఇచ్చేయడం ఇన్స్టాంట్. ఇలా ఇన్స్టాంట్గా మనం తీసుకునే ఫుడ్స్ ఎన్ని వచ్చాయో మీరు ఆలోచన చేయండి, ఎన్ని వచ్చాయి అంటే. ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాంట్గా అంటే దోశ సంబంధించినటువంటి ఫుడ్ కూడా ఇప్పుడు మనకు మెటీరియల్గా దొరుకుతుంది తెలుసు కదా మీకు. దోశపిండి దొరుకుతుందా లేదా? మీరు ఇంట్లో తీసుకున్న దోశపిండి మొదటి రోజు బాగుంటుంది, 2వ రోజు ఏమైంది? పుల్లగైపోద్ది కదా, అర్థమైందా? 2వ రోజు ఏమైంది? పుల్లగైపోద్ది కదా. మరి ఇన్స్టాంట్ దోశ ఆ పిండి ప్యాకెట్లు ఫామ్ చేశారు కదా, అది ఎన్ని రోజులు ఎందుకు పుల్లగ కాదు? కెమికల్స్ అంటే మనం దేనికి అలవాటుపడుతున్నాం అంటే విషపూరిత రసాయనాలకి మనం బాగా అలవాటు. నిన్ననే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారట, క్యాడ్బరీ టైప్లో ఉంది, తినగానే రక్తం కక్కుంది. ఏంటిదంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంట. అంటే అలాంటి ఆహారం తినడం వల్ల పిల్లలకి ఎక్కువగా, పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మా అమ్మ చిన్నప్పుడు నాకు ఏం గుణిలేదు, ఇది మనసులో ఉంటుంది వాళ్ళకి. ఇక అడిగిందల్లా గుణీయటమే, అడిగిందల్లా గుణీయటం కూడా చాలా అవునా కదా. చాలామంది ఏం చేస్తారు, చిన్నప్పుడు వాళ్ళ గుణీరేమో, వాళ్ళ పరిస్థితులను బట్టి కొనిపోవచ్చు, కానీ ఇప్పుడు ఏం చేస్తారు, పిల్లలకు ఇన్స్టాంట్గా ఏది కావాలంటే అది కొనియటం. మీరు అందుకే చూడండి, ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వెళ్తే వాడికి ఉండేది 8 12 సంవత్సరాలు ఉంటాయి, కానీ వాడు ఎట్లుంటాడు, వీరికి వయసు 30 35 ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది చూసారా అక్కడ వాళ్ళని. వాడు చాలా చిన్నోడు, మళ్ళీ బస్సులలో మీరు చూస్తే తెలుస్తుంది, వాడు స్కూల్కి వెళ్తుంటాడు బ్యాగ్ వేసుకొని, కానీ చూస్తానికి ఎట్లుంటాడు, 30 35. కారణం ఏంటిది? కారణం ఏంటిది? ఇన్స్టాంట్ ఫుడ్స్, కెమికల్ ఫుడ్స్. ఇక ఆడపిల్లల విషయంలో అయితే వాళ్ళు కూడా అలాగే అవును కదా. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రతిదీ బయటికి వెళితే ఆ ఇన్స్టాంట్ ఫుడ్డే కావాలని అడిగితే, అడిగిందల్లా తీసుకొని వస్తుంటే పిల్లలు కూడా ఏమైపోతున్నారు, తొందరగా హార్మోన్స్ చేంజ్ కావటం, అనారోగ్యాల పాలు కావటం. ఇట్లాంటి సమస్య అంతా దేనివల్ల వస్తుందంటే ఇన్స్టాంట్ ఫుడ్ల వల్ల, దానిలో కలిపే కెమికల్ చాలా ప్రమాదకరము. అలాంటి ఫుడ్స్ ఏవైనా ఉంటే వాటన్నిటిని ఏం చేయాలి, టోటల్గా అవాయిడ్ చేయాలి. ఒకవేళ మనం చేయాలనుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, అది బెస్ట్ ఆప్షన్. బయట అసలు అలవాటు చేయకూడదు. అసలు ఇలా బయట అలవాటు చేస్తే ఆటోమేటిక్గా ఏమైపోతారు, ఏమైపోతారు. నేను ఒక మెసేజ్ కూడా చెప్పాను మీకు, అవసరమైన తర్వాత లింక్ పెడతాను, అది పెద్ద మెసేజ్ కాబట్టి చిన్న పాయింట్ చెప్తాను, ఇక్కడ అవసరం కాబట్టి చెప్తాను. చాలామందికి నిన్ననే ఒక ప్రసాదం పంచుతున్నారు అని చెప్పగానే పిల్లలు కాని వాళ్ళంతా రమ్మని చెప్తే ప్రాంగణం సరిపోలేదు. అసలు అంతమంది పిల్లల్లోనూ ఈరోజు భూమి మీద ఉన్నారు,
మన మన రాష్ట్రంలోనే ఎక్కడో వాళ్ళు ప్రసాదంగా పంచిపెడితే దీన్ని తింటే మీకు పిల్లలు పుడతారంటే అసలు ఎలా ఉందంటే ఆ ఫోటో ఏదో సంత ఏదో జాతరలాగుంది. ఎందుకని అని అంటే 2 పాయింట్స్, 1 చికెన్ ప్రాబ్లం, 2 ఎగ్, మేజర్ 2. ఎందుకు చెప్తున్నానంటే ఎవరస్తులు ఉంటారు, ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు హాస్టల్లో కానీ రూమ్లో ఉంటారు చూసారా, వాళ్ళకి ఇన్స్టాంట్గా ఫుడ్ ఏంటిది, ఎగ్. ఇన్స్టాంట్గా ఫుడ్ ఏంటిది, ఎగ్, ఎక్కువగా చికెన్. 60కి 90కి వస్తుంటే ఏం చేస్తున్నారు చాలామంది, ఏం చేస్తారు, వండుకోవడం మానేసి 60కి 90కి వచ్చే చికెనే తింటున్నారు. ఇప్పుడు ఈ రెండింటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు చికెన్లో మనకు 2 రకాలు ఉంటాయి పౌల్ట్రీ, ఏంటి, ఒకటి బాయిలర్, ఇంకోటి ఇంకా ఏమంటారు దానికి, దానికి పేరు ఉంటుంది ఏంటిది, ఫారం కోళ్ళు అంటారు కదా, అదేనా, ఓకే, బాయిలర్ ఫారం ఉంటుంది కదా. ఈ బాయిలర్ కోళ్ళు గుడ్లు పెడతాయా, గుడ్లు పెడతాయి, పెట్టవు, ఓకేనా. ఏం పెడతాయి, ఫారం కోళ్ళు మాత్రం గుడ్లు పెడతాయి, ఓకేనా. ముందు గుడ్డు గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఫారం కోళ్ళ గురించి ఆలోచిద్దాం. సహజంగా మన కోడి గుడ్లు పెడితే ఎన్ని పెడుతుంది, ఒకవేళ పెడితే 15, అంతేనా, 15 వరకు పెడుతుంది ఎగ్స్. అయితే ఇది ఎన్ని పెడుతుంది, ఇది ఎన్ని పెడుతుంది, నాన్ స్టాప్ పెడుతూనే ఉంటుంది గుడ్డు. కారణం ఏంటిది అంటే ఈ 15 కాగానే ఏం చేస్తుంది కోడి, పొదుగుతుంది, అంటే పిల్లల్ని చేయటానికి అది పొదుగుతుంది. ఈ 15 పిల్లలు చేస్తుంది, కానీ దీనికి వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఫారం కోడికి ఎప్పటికీ అది గుడ్లు పెడుతూనే ఉంటుంది, పిల్లలు కాదు, పొదగాలన్న ఆలోచన లేకుండా ఉంటుంది దానికి. కారణం ఏంటంటే అది మోడిఫైడ్ చేయబడినటువంటి కోడి, అది కేవలం గుడ్లు మాత్రమే పెడుతుంది, పిల్లలు పుట్టదు అని. అంటే ఆ గుడ్డులో నుంచి ఏం రాదు, మరి ఆ గుడ్డు తిన్నోడు కూడా పిల్లలు పుట్టలేడు, పిల్లలు పుట్టారు, ఇది కూడా ప్రాబ్లం, అర్థమైందా. అది అమ్మాయిలు తిన్నారనుకోండి వాళ్ళకు హార్మోన్స్ అన్ని, లేదంటే అన్నం రిలీజ్ అయ్యేటువంటి ప్రతిదీ కూడా ఆగిపోద్ది. కొంతమందికి ఇది తెలుస్తుంది కానీ చాలా మంది చెప్పారు నెలసరి కూడా రావట్లేదు 4, 5, 6 నెలలు అంటున్నారంటే ఎందుకు చెప్పట్లేరు అని, వాళ్ళు బయటికి చెప్పట్లేరు. కానీ కారణం ఏంటంటే దీనిలో నుంచి ఎప్పటికీ పిల్ల కాదు. ఎప్పుడు బిజినెస్ మోడ్లో గుడ్డు పెట్టడానికని ఏం చేశారు వాళ్ళు, మోడిఫైడ్ చేశారు, ఇది గుడ్డు మాత్రమే అవుతుంది పిల్ల కాదు. అదే గుడ్డు తిన్నోడికి పిల్లలు, మరి ఎగ్స్ ఎవరు తినరు చెప్పండి, మన ఎగ్ మంచిదే కానీ పెళ్లి కాని వాళ్ళు వాళ్ళు ఎక్కువ తినడం వల్ల ఏమైపోతున్నారు, వాళ్ళు పిల్లలు కలగట్లేరు, శుక్రకాణాల సంఖ్య తగ్గిపోవడం, కౌంట్ తగ్గిపోవడం, స్త్రీలకైతేనేమో అన్నం రిలీజ్ కాకపోవడం, చాలా సమస్యలు వస్తున్నాయి. ఇది మొదటిది, మొదటిది. రెండవది బాయిలర్ కోడిని చూసారా. ఇప్పుడు ఇదేంటిది, ఒక కోడి పెరగాలంటే 1 ఇయర్ పడుతుంది కదా, ఇది ఎన్ని రోజులు చికెన్ అంటే అర్థం ఏంటిది, 365లో వెయిట్ రావాల్సినది ఎన్ని రోజులు వస్తుంది మరి చెప్పండి, 365 రోజులు 1 కేజీ 2 కేజీలు అయ్యేది, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు 65 రోజుల్లో 2 కేజీలు వస్తుంది, అంటే దాని దిన్నోళ్ళు ఎట్లయిపోతారు చెప్పండి, అర్థమైందా. అది కూడా ఏం చేయదు, పిల్లలు పెట్టదు, అంటే తొందరగా ఇంక్రీజ్ అవుతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది హార్మోన్స్. రెండవది పిల్లల సామర్థ్యం తగ్గిపోవడం. ఈ రెండు ఎవరైతే బాగా అలవాటు పడున్నారో వాళ్ళు ఎక్కువ మందికి 80% పిల్లలు లేరు. కారణం ఏంటంటే ఎక్కువగా ఎగ్స్ మీద, తర్వాత చికెన్ మీద డిపెండ్ అవ్వటం, చికెన్ తర్వాత మనకు ఫిష్ కూడా ఉన్నాయి, చెరువులో పెంచే ఫిష్ ఉంటాయి చూసారు, మనం ఇక్కడి నుంచి వచ్చినాయి కావు, సర్వసాధారణంగా సముద్రం నుంచి నదుల నుంచి వచ్చిన ఫిష్లు కావు. కొంతమంది చెరువులో వేస్తారు చూసారా, చెరువులో ఎప్పుడైనా మనం మన మనం కొంటే ఎంత ఉంటుంది, 3 ఉంటుంది 5 కేజీలు ఉంటుంది, అంతేనా, ఇది సముద్రాల్లో నుంచి లేదంటే నదుల్లో నుంచి వచ్చింది, ఎంత ఉంటుంది, 3 నుంచి 5 కేజీలు ఉంటుంది. కానీ అదే చెరువులో పెంచినది ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, 25-30 కేజీలు ఉంటుంది, 25-30 కేజీలు. ఎందుకు తెలుసా,
అది కూడా పిల్లలు పెట్టదు. ఇప్పుడు నదుల్లో ఉండే చూసారా, ఆడికి పిల్లలు పడతాయి పెట్టవా, గుడ్లు పెడతాయి పెట్టవా, ఇవి గుడ్లు పెడతాయి పిల్లలు అవుతాయి, కానీ ఇవి గుడ్లు పెడతాయేమో కానీ పిల్లలు కావు. అంటే అది వెయిట్ గెయినింగ్ కోసమే. 5 కేజీలు అయ్యేది ఎంత పెరుగుతుంది ఇప్పుడు, 25 కేజీలు పెరుగుతుంది. అంటే వాడికి లాభం కోసం మనకు అమ్మడానికి వెయిట్ పెంచుతున్నాడు తప్ప అది దాన్ని దానికేం లేదు, గుడ్లు పెడుతుంది కానీ దాని నుంచి ఏం కావు. మరి దాన్ని ఎక్కువ డిపెండ్ అయితే వాళ్ళకు కూడా ఏం రాదు. అది ఇన్స్టాంట్ అంటే ఇది ఇన్స్టాంట్ 65, 365కి ఎన్ని రోజులు చేశారు దాన్ని, 65 రోజులు చేశారు. గుడ్డు సహజంగా ఉండాలి, కృత్రిమంగా ఏం చేశారు, ఎప్పుడు పెట్టేలా చేశారు. గుడ్డుకు ఎప్పుడైనా కొరత ఏర్పడదా, ఏర్పడుతుందా, లేదు. రెండోది ఫిష్. ఈ మూడిటికి కారణం ఏంటంటే ఇన్స్టాంట్ ఫుడ్డే. దాన్ని ప్రజలకు అందించడానికి లాభాపేక్షత ఏం చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారు, మోడిఫైడ్ చేసి జీన్స్ని చాలామంది లాభాలు సంపాదించుకుంటారు. మనకి ఇన్స్టాంట్గా వెంటనే దొరుకుతుంది. ఇంతకుముందు చికెన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం, అమ్మే వాళ్ళు తక్కువ. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా దొరుకుతాయి, ఊరు ఊరికి గల్లీ గల్లీకి చికెన్ సెంటర్లు, అవునా, చికెన్ సెంటర్స్. ఇంకా విషయం చెప్పంటారా, ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి లింకు, చికెన్ షాపుడికి ఫిష్ షాపుడికి ఫిష్ మార్కెట్కి లింకు ఏడు తెలుసా. ఈ ఫిష్ వేస్టేజ్ ఉంటుంది చూసారా, వేస్టేజ్ తీసుకొచ్చి చికెన్కి వేస్తాడు. చికెన్ వేస్టేజ్ తీసుకుపోయి ఎవరికి వేస్తాడు, చెరువు చేపలో చేపల చెరువులో ఫిష్కి వేస్తాడు. అంటే మొత్తానికి ఆ వేస్టేజే తిరిగి 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 ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. దీని కారణంగా కూడా ఏమైపోయింది, అనారోగ్యం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్స్టాంట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ మనకు తెలుసు, మనకు తెలుసు ఒక ఆహారం ఎప్పటి వరకు ఉంటుంది, దాన్ని ఎప్పటి వరకు భద్రపరచగలము, దాని కెపాసిటీ అనేది ఎంతవరకు ఉందో మనకు తెలుసు. అయినా సరే దానికి మించి మనకు దొరుకుతున్నాయి అని అంటే అందులో ఖచ్చితంగా ఏముందని అర్థం, కెమికల్ ఉందని అర్థం. అట్లాంటి ఫుడ్ని ఏదైనా సరే మనం ఏం చేయాలి, అవాయిడ్ చేయగలగాలి. అది అవాయిడ్ చేస్తే పిల్లల సంతానం మీద ఆధారపడుతుంది, అది పిల్లల ఎదుగుదల మీద ఆధారపడుతుంది, చివరికి కుటుంబం అనేది నష్టాల పాలు కాకుండా ఉంటుంది. చాలామంది ఈరోజు ఫేస్ చేసే సమస్య ఏంటంటే ఎక్కువ మందిలో పిల్లవుతుంది కానీ ఏం కలగట్లేరు, పిల్లలు కలగట్లేరు. దానికి ప్రధానమైన కారణం ఇన్స్టాంట్. వాళ్ళు ఇన్స్టాంట్కి ఎదగటం, వాళ్ళు అడిగిందల్లా కొనియటం, కొనియటం వల్ల వాళ్ళు అలాంటి ఫుడ్కి అలవాటు పడటం, ఇంట్లో ఫుడ్ కన్నా ఆ ఫుడ్ టేస్ట్గా ఉన్నట్టు అనిపించటం, దానికి అలవాటు పడినవాడు ఏమవుతున్నాడు, చివరికి కుటుంబం అంతా కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ఏమన్నాడు అక్కడ, మీరు రూకలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, కానీ ఆహారం కాని దానికి ఇప్పుడు ఏమైపోయింది, అది ఆహారం అయిందా. ఆహారం వస్తే ఏం కలగాలి, మనకి బలం రావాలి, ఎదుగుదల రావాలి, జ్ఞానవంతులు అవ్వాలి. కానీ ఏం జరుగుతుంది, దానివల్ల శక్తి కోల్పోతున్నారు, ఎదుగుదల ఆగిపోతుంది, జ్ఞానం కోల్పోతున్నారు. కనుక ఇలాంటి ఫుడ్స్ని ఎక్కడైతే ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అనారోగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కంటే ఉత్తమమైనది లేదు. ఇంకా బెటర్ ఏంటిది అంటే, ఇంకొక మనం కూడా ఆలోచన చేస్తే, నవ కాలం ముందు వరకు వాళ్ళు తిన్న ఫుడ్ ఏంటిదంటే కూరగాయలు లేదంటే పండ్లే అన్న కదా. ఎప్పుడు ఇచ్చాడు దేవుడు మాంసాన్ని, నోవ తరం నుండి మాంసం అనేది ఇచ్చాడు. అప్పుడు ఇచ్చే సమయానికి మానవుని ఆయుష్కాలం ఎంత, 120. ఎంతకు మారిపోయింది, 120కి మారిపోయింది. అంతకుముందు మాంసాహారం తినప్పుడు మాంసం అనేటువంటి ఫుడ్ అనేది లేనప్పుడు ఎంతమంది ఎంతకాలం బతికారంటే 969 సంవత్సరాలు మెతుశల బతికాడు. తర్వాత నవతరానికి ఎంత అయిపోయింది, ఆ కాలం మొత్తం 969 నుండి 120కి పడిపోయింది. అంటే దేవుడు అనుకుంటున్నాడు, కొంతమందికి ఏం చేసినా ఇతను బతకడండి అనుకున్నారనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏం తింటానంటే అది పెట్టాను అంటారుగా. ఏం తింటా అంటే అది పెట్టంటే అర్థం ఏంటిది, ఇక మనం ఆయన ఏం చేయలేం, ఇక అడిగిందల్లా పెట్టామని అర్థం. దేవుడు కూడా ఏం చేశాడు, 1000 ఇంటే బాగాలేదని 120 చేశాడు. వీళ్ళకి అడిగిందల్లా పెట్టడానికి ఏం చేశాడట్టును, మాంసం కూడా ఇచ్చాడు. అంటే మాంసము, అందుకోసం దేవుడు ఒక మాట చెప్తాడు, ఎవరితో సహవాసం చేయొద్దట మనం,
ఎవరితో చేయొద్దు మనం? తిండిపోతులతో కానీ లేదంటే మాంసాపేక్ష కలిగిన వాళ్ళతో మనం ఏం చేయొద్దు? సహవాసం. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే వెంటనే ఈరోజు ఎట్లున్నాయి చెప్పండి, మనం ఒక కేజీ చేసుకుంటే ఇంటి వెళ్ళి పా తినేది వాడు ఒకటే తింటుంటాడు, ఒకటే తింటుంటాడు. ముందర ఇట్లా కోడి ఉంటుంది, ఒకటే తింటుంటాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం కూడా ఎప్పటికైనా అటు తింటే బాగుండనిపిస్తుందా? అంటే మనకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మాంసాపేక్ష కోసము మాంసం తినమని ఇచ్చాడు కానీ దానికి ఏముంది? లిమిట్ ఉంది కదా. ఒక ఒక ఫుడ్ మళ్ళా మనలోకి వచ్చి శక్తి కానీ ఎదుగుదల కానీ జ్ఞానము కానీ ఈ మూడు రావాలంటే వెజిటబుల్స్కి 4 hours 6 hours చాలు. కానీ అదే మాంసము మన శరీరంలో పూర్తిగా కలిసిపోవడానికి 4 రోజుల సమయం పడుతుంది. 4 గంటలు వెజిటబుల్ ఫుడ్, 4 రోజులు ఏంటిది? నాన్ వెజ్ ఫుడ్. అంటే ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు తీసుకుంటే బాగుంటుంది? ఒకళ్ళు తీసుకుంటే 1 లేదా 2 సార్లు, అంటే 2 సార్లు అయితే సరిపోతుంది. కానీ ఎట్లా అయిపోయింది అలవాటు? అది ఎక్కువగా ఎవరిలో అలవాటు అవుతుందో వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది వచ్చే అవకాశం. అందుకోసమే ఒక మాట చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, ఒక సందర్భాన్ని చూసేసి ముగిద్దాం. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, స్పీడ్గా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 23:2 సామెతల గ్రంథం 23:2-7 వరకు మనకు 2 వర్షాలు చెప్తుంటాడు. సామెతలు 23:1-6 రాసుకోండి, కానీ నేను 2 వచనం చదివిస్తున్నాను. ఏమంటున్నాడు? నీవు తిండిపోతుపోయిన ఎడల నీ నోటికి ఏం చేయాలి? కత్తి పెట్టుకోవాలి. అంటే కత్తి అడ్డం పెట్టుకోవాలంటున్నాడు. ఎందుకని? మనల్ని తినటానికి ఆహారం ఇచ్చాడు, కానీ తినటానికి మాత్రమే మనల్ని జీవితం ఇవ్వలేదు. అవునా కదా? దానికి ఒక సమయం ఉంది, అది మనకు ఏ సమయానికి ఏ తగిన వేళకి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి, కానీ అదే పనిగా ఉండకూడదు కదా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, అలా ఉంటే నువ్వు గొత్తుకు ఏం చేయాలి? కత్తి పెట్టుకోము. రుచిగల పదార్థములను ఆశించకము, అవి మోసపుచ్చు. అంతే కదా, ఎక్కువ టేస్ట్ ఎక్కడ ఉంటుంది? హోటల్లో ఉంటుందా ఇంట్లో ఉంటుందా? ఎక్కడ ఎక్కువ టేస్ట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుందా హోటల్ ఉంటుందా? హోటల్లో ఎక్కువ ఉంటుంది కదా, టిఫిన్స్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా. అవును కదా? అంటే ఎందుకని అనంటే ఇంట్లో ఎంత చేసినా ఎందుకు రాదంటే మనం వాటిని గలపం కాబట్టి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? అలాగే మనల్ని మోసపుచ్చే అభిప్రాయం ఏంటంటే ఐశ్వర్యం పొందే ప్రయాసపడకము, అది కూడా నిన్ను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అందుకోసమే కింది కట్టున్నాడు 6వ వచనం, ఎదుటి వాళ్ళ మేలు ఓర్చలేని వాళ్ళతో కలిసి భోజనం. అంటే ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట, మనకు తెలియకుండానే అంటుకునే లక్షణాలు. అంటువ్యాధులు ఉంటాయి చూసారా, అంటువ్యాధులు లాంటివి. బాగా డబ్బు నుడితో చూస్తున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు ఒక ఫుడ్కి 1,000 రూపాయలు పెడతాడు గీతదానికి. ఆ వాడిని చూస్తే మనకి అనిపిస్తే మనం కూడా అట్లా తినాలనిపిస్తే, వాళ్ళలాగే మనం కూడా ఖర్చు చేయాలనే ఆలోచన వస్తే ఆ ప్రేరేపణ అనేది చెడ్డది. మనకున్న స్థితిని మనము జీవించగలగాలి. కానీ అలా చేయకుండా ఏం చేస్తుంది? ఎదుటి వాడి మేలు ఓర్చలేని వాడు ఏం చేస్తాడు? అలాంటి స్వభావం మనకు కూడా అంటిస్తాడు. కాబట్టి కింది కట్టున్నాడు, కలిసి భోజనం వాడికి రుచిగల పదార్థములు ఆశించకం. అంటే రుచిగల పదార్థములు మాత్రమే కాదు, ఇచ్చేవాడి స్వభావం కూడా చాలా ప్రాముఖ్యం. వాడు కొండగాడేయండి, వాడు ఆ కొండ మాటలు చెప్తూ మనకు భోజనం పెడుతున్నాడు, అలాంటి స్వభావం మనకు కూడా వస్తుంది. కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్త. ఇంకేమంటున్నాడు? అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు తినుము తాగమని చెప్తాడే గానీ అది హృదయంలో నుంచి వచ్చినది కాదు. చివరికి నువ్వు కక్కేస్తావు. తిను తాగని అంటున్నాడని అది ప్రేమతో వచ్చింది కాదు, అది ఏదో ఒక అవసరం ఉపయోగం ఉంది కనుక నిన్ను అది ఇస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడు? తర్వాత ఏం చేస్తాడు? నిన్ను మోసం చేయడానికే. కాబట్టి రుచిగల పదార్థములు చాలా ఇటు స్వభావరీత్యా వాడు ఎందుకు ఇస్తున్నాడో మనకు తెలియదు, అది లోపమే.
రెండవది ఆరోగ్యానికి కూడా. ఎందుకంటే ఏ పదార్థమైన గొంతుకే ఇక్కడ వెళ్ళేంత వరకు రుచి, తర్వాత కాకరకాయన ఒకటే, రుచి కలిగిన స్వీట్ అయినా ఒకటే, ఏదైనా ఒకటే, ఎక్కడి వరకు టేస్ట్. అందుకోసం ఇక్కడ ఇక్కడ ఏం చేయమన్నాడు, గొంతుకి ఏం చేయాలి అది, ఎందుకంటే ఇక్కడ వరకే అది, గొంతు దాటితే టేస్ట్ తెలుసుదా, తెలియదు. కాబట్టి తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం కాని దాని కొరకు మనం ఖర్చు చేయొద్దు. చివరికి ఇది చేస్తే ఆహారం కాని దాని కొరకు, అంటే మెడిసిన్ ఏంటిది, ఆహారమా, మెడిసిన్ ఆహారమా, చివరికి దేనికి ఖర్చు చేయాల్సి వస్తుంది, ఆహారం కానిది అయినటువంటి మెడిసిన్కి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మితము, రెండవది ఇక్కడ మూడు సలహాలు ఇచ్చాను కదా, ఎప్పటి పని అప్పుడే టైంకు తినటం, అదేవిధంగా రెండవది ఎక్కడ మాటలు అక్కడే, మనం ఎంత తిన్నా అది ఎక్కదు, ఎందుకు ఎక్కదంటే మనం ఇంకా మిగిల్చుకొని ఉన్నాం, అది మానసికంగా కృంగదీసే అయ్యుండొచ్చు, ఏదైనా కావచ్చు. మూడవది ఎక్కడ వస్తువు అంటే నీకు ఏకాగ్రత కోల్పోతున్నావు అని అంటే సరైన వేళకి నువ్వు ఆహారం తినట్లేదు, నీ జ్ఞానం అనేది ఎదగట్లేదు. అప్పుడు విడిచిపెట్టాల్సింది లోకపు మాటలు, గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని మాటలు. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, విడిచిపెడుతున్నాం. లోకపు మాటలు మాత్రం 10 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటే నీ ఆత్మీయ జీవితానికి ఏంటి ప్రయోజనం. చివరగా ఆత్మీయ జీవితాల గురించి మనం ఆలోచన చేస్తే జీవాహారం ఎవరు అంటే యేసుక్రీస్తే, వాక్యమే. జీవజలం ఏంటిది, వాక్యమే. కానీ ఆ వాక్యమును కలిగి ఉన్నవాడే ఏమవుతాడు, నిత్య జీవానికి అర్హత సంపాదిస్తాడు. కనుక ఈ ఆహారం ఎంత ప్రాముఖ్యమో మనకు జీవ ఆహారము కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి ఇంకొక మాట నేను చూపిస్తాను, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం, 20:17 మోసము చేసి తెచ్చుకున్న ఆహారము ఎలా ఉంటుందట, చాలా టేస్టీగా ఉంటుందట. మోసం చేసిన ఆహారం అంటే ఒకని పొట్టగొట్టి ఒకని మోసం చేసి తెచ్చుకొని వాడు తింటున్నది ఎట్లా తింటాడు, బాగా ఇష్టంగా తింటాడట. అంటే అట్లాంటి ఫుడ్డే కదా, మనం మనల్ని కడుపు కొడుతున్నాడు వాడు తింటున్నాడు. వాస్తవానికి మనకు ఆ ఫుడ్ మీద అలవాటు పడి మనం వెళ్తున్నాం, వాడు మనల్ని కొట్టి వాడు బతుకుతున్నాడు. మనం ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మొట్టమొదటి చాలామంది బైబిల్ కనబడుతున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ విషయంలో ఆదాము అవ్వలే కదా. ఆదాములకు దేవుడు చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలములు అన్ని ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, తిను దినమును నీవు, అంటే తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు దేవుడు. అవునా, తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు. కానీ ఏం చేసిందామే, తిన్నది. ఆ ఫుడ్ ఎవరికి ఇచ్చింది, భర్తకి ఇచ్చింది. ఇప్పుడు ఇంటి ఇల్లాలుగా ఏ ఫుడ్ ఇవ్వాలి, అంతే కదా, అక్కడ కూడా కనబడుతుంది కదా. ఇటు శరీర సంబంధమైనటువంటి ఆహార విషయంలోనే బాధ్యత వరది ఇల్లాలిదే. అలాగే ఆత్మ సంబంధంగా కూడా పిల్లలు, భర్త, వాళ్ళ భవిష్యత్తు విషయంలో కూడా బాధ్యత. అందుకోసమే ఈ యొక్క వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఆదికాండం మూడవ అధ్యాయము 4-5. అందుకు సర్పము, మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున. అందుకోసమే ఈ మాటలు ఎట్లుంటాయి అనంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎక్కడుంటారంటే గప్చుప్ సెంటర్, అదే కదా, బండి దగ్గర, అవునా కదా, బండి దగ్గర. దానికోసం ఎప్పుడో ఒకసారి దీని వాళ్ళు చాలామంది తక్కువ, కానీ యవ్వనస్తులు ఎట్లుంటారు చెప్పండిగా. మొన్న ఒక వ్యక్తి వీడియో తీస్తుంటే ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ గప్చుప్ బండి దగ్గర ఉంటాడు, వాడు బయటికి వెళ్ళడానికి కుదురుతుందా, ఒక్కడే ఉంటాడు కదా, వాడు ఎవరు లేదు చూసి మగ్గులు టాయిలెట్ పోస్తున్నాడు, దానికి అడిగేస్తున్నాడు, మళ్ళీ దానికి దాన్ని పోస్తున్నాడు, ఎవరికి తెలుసు. అవును, ఇట్లాంటి జరుగుతున్నాయి. ఏం చేస్తాడు మరి, ఆ నీళ్ళు ఎక్కడివి, ఆ నీళ్ళేంటివి, కలుషితమైనవా మంచివా, అందులో ఏం కలుపుతున్నాడు, ఎట్లుంటుంది చెప్పండి, కలుషితమైన ఆహారం ఎట్లుంటుంది మనకి, చాలా
ఇంపుగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఎట్లా చేసింది ఉండదు. అందుకోసం అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, అది తింటే మీరు చావనే చేస్తే చాలా బాగుంటుంది, మనకి తినాలని అనిపించే విధంగా ఆ ఫుడ్ని ఏం చేస్తుంటారు, మనకి ప్రేరేపిస్తుంటారు. అవును కదా, ఆ ఫుడ్ తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్న విధంగా. కానీ కిందికి చెప్తున్నా చూడండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, దేవుడు చెప్పిన ఇప్పుడు చస్తారని చెప్పింది, ఇప్పుడు ఎలా మారిపోయింది, మంచిది. చూస్తానికి ఎలా ఉండాలి, మళ్ళీ కళ్ళకి ఏషావు చూసినప్పుడు ఎర్ర ఎర్రగా కనబడుతుంటే ఎట్లా అట్రాక్షన్గా ఉండి ఆ ఆహారానికి ఆయన పడిపోయాడు, జీవితాన్ని కోల్పోయాడు. అదేవిధంగా ఇక్కడ ఎలా కనబడుతుంది, కన్నులకు ఎలాది అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండట చూచి దాని ఫలం కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును కూడా ఇచ్చాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తను మాత్రమే కాకుండా తన ఇంటి వారికి కూడా ఆ ఫుడ్ పెట్టింది. చివరికి ఏమైపోయింది, ఇద్దరు నశిపోయారు. అంటే ఫుడ్ విషయంలో ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక స్త్రీని చూస్తే తినకూడని దానిని కుటుంబానికి ఇచ్చినట్టు కనబడుతుంది. మరి ఇక్కడ జాగ్రత్త వహించాల్సింది ఎవరు, మరి ఇంట్లో తల్లే కదా, స్త్రీయే కదా. కాబట్టి ఏ ఆహారము ఏ లాభమో ఏ నష్టమో గుర్తెరిగి దానిని మనము ఎలా తీసుకుంటున్నాం, మనం ఎలా ఉన్నాం, మన పిల్లల ఆరోగ్యం ఎట్లుంది, మన పిల్లల ఆరోగ్యం కోసం మనం ఆలోచిస్తున్నామా, లేదంటే ఏది అడిగితే అది కొనిస్తున్నామా, లేదా బయట ఫుడ్ మీద బాగా అలవాటు పడుతున్నామా, లేదా ఇంట్లోనే వాళ్ళకి చేసి పెడుతున్నామా, వాళ్ళ ఆరోగ్య విషయంలో మనం ఏ జాగ్రత్త తీసుకుంటున్నాం, మన ఆరోగ్య విషయంలో ఏ జాగ్రత్త తీసుకుంటున్నాం. ఫైనల్గా మన అనారోగ్యానికి మూలము మనమై ఉండి చివరికి లాభం మాత్రం హాస్పిటల్కి, అంతే కదా, చివరికి లాభాలు హాస్పిటల్కి, నిందలు దేవునికి. కనుక ఏ ఒక్కరైనా మన ప్రమేయం లేకుండా మన జీవితంలో వచ్చిన దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ మనకు మంచి చెడు అని చెప్పిన తర్వాత, ఆ వివేకం ఇచ్చిన తర్వాత, మనం మంచి దానిని ఎంచుకునే బాధ్యత మన మీద ఉంది. కనుక గాలిని మనం ఏం చేయలేకపోతున్నాం, చేయాలంటే చేయొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారు, ఆ పట్టణాలు అందరు పట్టణాలకే వెళ్ళిపోవాలనుకుంటారు. అంటే అర్థం ఏంటిది, ఆ గాలి దగ్గరికి వెళ్తున్నారు తప్ప స్వచ్ఛమైన గాలిలో ఉండాలని మాత్రం అనిపించాలి. అందరికీ ఉన్న ఆలోచన ఏంది, టౌన్లోకి వెళ్ళిపోవాలి, సిటీలోకి వెళ్ళిపోవాలి, అదే ఆలోచన. గాలి లేదు అక్కడ, స్వచ్ఛమైన గాలి లేదు, కాలుష్యమైన గాలి. నీరా, నీరు కూడా అలాంటిదే, నీరు కూడా అలాంటిదే. ఈ మధ్యకాలంలో ఇక్కడ సూర్యపేటలో ఎక్కడ అనుకుంటా దాదాపు 13 కోతులు చనిపోయాయి ట్యాంక్లో, పట్టించుకున్నారా? అంటే అలాంటి ఏ వాటర్ వస్తుందో, ఏం జరుగుతుందో, ఎవరు తింటారో, ఎవరు చనిపోతారో తెలియదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇక అక్కడ స్వచ్ఛమైనటువంటి ఆహారము కూడా దొరికే పరిస్థితి లేదు. మనకుంది అవకాశం, మరి మనకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని తినగలిగి తాగగలిగే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనం అనారోగ్యంలోకి వెళుతున్నామంటే అది మన చేతులారా చేసుకుంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. వ్యవహరించి మనం జాగ్రత్త చేసుకొని మన కుటుంబాలు సాధ్యమైనంత మటుకు మన చేతిలో నుంచి తొలగిపోకుండా, మన ఆరోగ్యాన్ని మనం కోల్పోకుండా మన ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రకృతిలో ఈ భూమి మీద మా జీవనానికి, మనుగడకి, మా యొక్క క్షేమానికి అవసరమైనటువంటి ప్రతి వనరును మాకు అనుగ్రహించారు, అనుగ్రహిస్తూ వస్తున్నారు. కానీ మా యొక్క చెడుతనము మీరు ఇచ్చినటువంటి మంచిని పాడు చేసి చెడును నాశనాన్ని కోరుకొని అన్ని విషయాల్లో కూడా, గాలి, నీరు, ఆహారం విషయంలో మమ్మల్ని మేమే పాడు చేసుకుంటూ ముందుకెళ్తుండగా, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మరలా మేము జాగ్రత్త చేసుకొని మా చేతిలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కోల్పోనకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా సమయానికి స్పందించి తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య విషయంలో కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. ఏం కాదు, నాకేం జరగదు అన్నటువంటి నిర్లక్ష్యంలో ఉండి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకునే వారుగా ఉండకుండా ముందుగానే అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండుటకు
మీ యొక్క సహాయం అనుగ్రహించి విన్న వాక్యం కూడా ప్రయోజనకరంగా మార్చుకున్నటకు మీ పిల్లలకు తగిన సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచిన పరమతండ్రి ఆమేన్.